హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? నేను మీ సుగురు. నేను యాక్చువల్గా నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ను, నా లైఫ్ జర్నీలో నేను చూసినటువంటి డిఫికల్టీస్ను, నాకు సరైన ఛానల్ దొరక నేను పడినటువంటి ఇబ్బందులను మీరు పడకూడదని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా నేను ప్రీవియస్గా చేసినటువంటి ఒక వీడియో చాలామందికి చాలా చాలా నచ్చింది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి కమెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ ఆ వీడియో ఇంకా చూడకుంటే ఈ పైన లింక్ ఉంటుంది, మీరు ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. డోంట్ వరీ, ఈ వీడియో నుంచి ఆ వీడియోకి నావిగేట్ అయిన తర్వాత మళ్ళీ రాగలమా లేదని ఆలోచించొద్దండి. డెఫినెట్గా రాగలరు, ఎందుకంటే దాంట్లో మీకు ఆ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఎండ్లో మీరు ఈ వీడియోకు నావిగేట్ కావడానికి కావాల్సినటువంటి URL ఉంటుంది అన్నమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎంటర్ ఇన్ టు ది డీటెయిల్స్. నేను ప్రీవియస్ వీడియోలో కవర్ చేసింది ఏంటంటే హై లెవెల్లో ఏ వేరియస్ వీసా టైప్స్ అనేవి మనకు యూస్ఫుల్గా ఉంటాయి సింగపూర్కు రావడానికి అనేది కవర్ చేశానన్నమాట. సో దాంట్లో నాకు వచ్చినటువంటి బెస్ట్ కమెంట్ ఏంటంటే, సార్ మీరు దాంట్లో ఎంప్లాయ్మెంట్ పాస్ గురించి, ఎస్ పాస్ గురించి, వేరియస్ విజిటింగ్ వీసాస్ గురించి, ల్యాండెడ్ పిఆర్ గురించి, తర్వాత ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మాకు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ పాస్ గురించి ఎలాబొరేటెడ్గా ఒక వీడియో చేయండి, మాకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడగడం జరిగింది, వన్ ఆఫ్ ది ఫాలోవర్ కూడా. సో నేను దాని మీద ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎంటర్ ఇన్ టు ది డీటెయిల్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఇవాళ చేయబోయే వీడియో వచ్చేసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ పాస్ గురించి. సో ఎంప్లాయ్మెంట్ పాస్ మీకు రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి మీకున్నటువంటి స్కిల్స్ ఇక్కడ సింగపూర్ మార్కెట్లో డిమాండింగ్లో ఉండాలి. ఓకే, అండ్ అటువంటి స్కిల్స్ను మీరు ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇంకొక కమెంట్లో అడగడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఉన్నటువంటి జాబ్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయండి. వేరియస్, ఇప్పుడు మేమున్నప్పుడు అంటే మా పరిస్థితుల్లో మాకు ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ సోర్సెస్ కానీ చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్లోకి వెళ్తే మీకు సింగపూర్కు రావడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పడానికి చాలామంది ఉన్నారు. సో వాళ్ళలో నేను ఒకరిని. సో మీరు జస్ట్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి బెస్ట్ జాబ్ సైట్స్ ఇన్ సింగపూర్ అని కొట్టండి, లేదు లేకపోతే జాబ్స్ ఇన్ సింగపూర్ ఏది కొట్టినా కూడా మీరు అది జాబ్స్ డీబీ కానీ, లేకపోతే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ కెరీర్ కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈవెన్ ICA మేనేజ్ చేసే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు హ్యాపీగా వాటి మీద క్లిక్ చేయండి అండ్ ఈ మీకు కావాల్సినటువంటి జాబ్స్ను ఐడెంటిఫై చేయండి. సో అది చూసిన తర్వాత మీకు సింగపూర్ మార్కెట్లో ఏ స్కిల్ సెట్స్కు డిమాండ్ ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు MNCలో చేయకుండా మీ MNCకి సింగపూర్లో బ్రాంచ్ లేకుంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో కండి, డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఒకవేళ ఏదైనా MNCలో పనిచేస్తూ ఉంటే, నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఈ సింగపూర్ క్లయింట్ బేస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యేసి మీరు క్లయింట్తో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తే ఏదైనా ఫ్యూచర్లో డిప్లాయ్మెంట్స్ కానీ, లేకపోతే టెస్టింగ్ పర్పస్ కానీ, లేకపోతే డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ను సాల్వ్ చేయడానికి కానీ, ఏదైనా మేజర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కానీ మీకు ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది రెండోది. సో మీరు ఒకటి మీ స్కిల్స్ను ఎన్హాన్స్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి జాబ్స్ ఆపర్చునిటీస్కు అప్లై చేసుకోవడము. రెండోది ద ఈజియెస్ట్ వే వచ్చేసి మీరు వితిన్ మీరున్నటువంటి కంపెనీలో మీకు ఒకవేళ మీ కంపెనీకి సింగపూర్ క్లయింట్ ఉంటే దాని నుంచి మీరు అప్లై చేసుకోవడం. ఇక మూడోది ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము మీరు ఒకవేళ మీకు ఇక్కడ సింగపూర్కు వచ్చి మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకునేంత ఫైనాన్షియల్ రిజర్వ్స్ ఉంటే మీరు ఆ ప్రాసెస్ కూడా ఫాలో కావచ్చు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వచ్చేసి ఇక్కడ మీరు పర్సనల్గా కలిసి మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు ఎన్హాన్స్ చేసుకోవాల్సింది ఏంటి అని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఈ వీసాను వాడుకోవాలి. ఇక్కడికి వచ్చి మీరు వర్క్ చేయకూడదు, మీరు ఇక్కడికి విజిటింగ్ మీద వచ్చి సింగపూర్కు వర్క్ చేస్తే మాత్రం కాన్సిక్వెన్సెస్ చాలా పెద్దగా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఓకే లెట్స్ అజ్యూమ్ దట్ మీరు స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకున్నారు, ప్రాపర్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకున్నారు, జాబ్ వెబ్సైట్లోకి వెళ్ళారు, అప్లై చేశారు. అప్లై చేస్తే రావడానికి ఛాన్సెస్ ఎన్ని అనేసి ఇంకో కమెంట్లో అడగడం జరిగింది. సో మీరు మీ కంపెనీ నుంచి మీ కంపెనీ క్లయింట్ ద్వారా రావడం అనేది చాలా ఈజీ ప్రాసెస్, నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం. కానీ మీరు ఇండివిజువల్గా ఇక్కడ అప్లై చేసుకొని స్కిల్ సెట్ మ్యాచ్ అయ్యి మీకు కాల్ వచ్చి మీరు ఇక్కడికి రావాలి అంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. అండ్ దట్టు ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం ఏంటి అంటే, ఇక్కడ లోకల్లో ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వస్తే ఫస్ట్ ఆ ఎంప్లాయర్ వచ్చేసి ఒక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వెబ్సైట్లో దాన్ని పబ్లిష్ చేయాలన్నమాట. సో దాంట్లో పబ్లిష్ చేసిన తర్వాత
2 months varaku local law Singapore PR kaani Singapore citizens kaani aa particular role nu role and requirements nu fulfill cheyalekapothe appudu maatrame ee job nu foreigners ko offer cheyochu anamata. So meeku EP approve avvali ante mee skill set anedi chaala strong undali, number 1, and mee skill set ku ee market lo chaala demand undali. And number 3 vachesi mee profile ను కన్సిడర్ చేయడానికి ఇక్కడ ఎంప్లాయర్స్ కు ప్రాపర్ రీజన్ ఉండాలి. సో మీకు ఒక ఎంప్లాయ్మెంట్ పాస్ రావడం అనేది నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. సో మీకు ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి, హ్యాపీ. అండ్ ఇక్కడ నుంచి ఒక ఎంప్లాయర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు, ఫోన్ చేశాడు అండ్ ఇంటర్వ్యూ అరేంజ్ చేశాడు, ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశారు అనుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, యూ క్లియర్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ క్లియర్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే, నన్ను నాకు వస్తున్నటువంటి వేరియస్ స్టేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు వేరియస్ కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ క్లియర్ అయ్యి ఈపీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎలాంటి డాక్యుమెంటేషన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే మీరు ఎంప్లాయర్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం ఒకటి, దాని తర్వాత క్లయింట్ లెటర్ మీకు వస్తుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డోంట్ ఫర్గెట్, ఆ నెక్స్ట్ వీడియో మీకు పైన లింక్లో ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ఈ ఎండ్లో కూడా మీకు దానికి కావాల్సినటువంటి లింక్ నేను అరేంజ్ చేస్తాను. అండ్ ఇన్ ది డిస్క్రిప్షన్ మీకు నేను చేసే ప్రతి వీడియోకు కావాల్సినటువంటి లింక్స్ నేను అప్పుడు పెడుతూ ఉంటాను. సో హ్యాపీగా మీరు ఎప్పుడైనా సరే ఈ ఛానల్ను మళ్ళీ రీవిజిట్ చేసి ఇన్ఫర్మేషన్ మళ్ళీ చూడాలి అనుకుంటే కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేయమని, నేను టెక్ సావీ అనమాట. నేను టెక్నికల్ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను. ఏదైనా ఒక వీడియో నచ్చినప్పుడు ఏదో హరిబరిగా ఉండేసి నేను కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయాను అనుకో, నాకు ఎప్పుడైనా ఆ వీడియో మళ్ళీ చూడాలి లేకపోతే దానివల్ల ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అవసరం ఉంది అనుకున్నప్పుడు నేను ఒక 2 నుంచి 3 గంటలు దానికోసం స్పెండ్ చేసేస్తుంటాను. సో అది నేను పాస్ట్లో చేసిన తప్పనమాట. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే వాళ్ళు చేసే ఫ్యూచర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్స్క్రిప్షన్ ద్వారా నాకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయన్నమాట. సో మీకు కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే, ఇది మీకు రియల్గా యూస్ఫుల్ అనుకుంటే కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో లైక్ నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్, నెక్స్ట్ వీడియోలో మనం చేయబోయేది ఏంటంటే, మీకు ఇక్కడి నుంచి ఎంప్లాయర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత ఈపీ ప్రాసెస్కు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వాట్ సార్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఏమేమి అవసరమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.